ఒకేలా టీడీపీ జనసేనతో ఏమన్నా ఉంటుందా సార్ మరి కొత్త పార్టీ ఉంటే ఉంటే ఒకవేళ వాళ్ళకు టీమ్గా ఉపయోగపడుతుంది లేదు వైసీపీతో ఉండడం అయితే వీళ్ళిద్దరికి ఉపయోగపడుతుంది రాజకీయ పార్టీ అన్న తర్వాత డిఫరెంట్గా కలిసి పోటీ చేయమని అని అంటాం ఒంటరిగా పోటీ అంటే అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇగో వీటిలో అప్పుడు చిరంజీవి పార్టీ పెట్టి ఆ వైయస్ను రెండోసారి గెలిపించినట్టు కానీ ఏ విధంగా అప్పటి అనలిస్టులు మేధావులు ఏ విధంగా అనుకున్నారో చిరంజీవి పార్టీ పెట్టగానే చంద్రబాబు నాయుడు ఓడియడం కోసం ఆంటీ ఓటును తీసేసుకొని వైఎస్ రాజశేఖర్ని గెలిపించడం కోసం చిరంజీవి పార్టీ పెట్టినది అపవాదం చిరంజీవి మీద ఉంది సో అట్లాంటి అపవాదే మళ్ళీ జేడి లక్ష్మీనారాయణ మీద ఉండకుండా ఉంటే బాగుంటుంది అన్నది ఇట్స్ మై సీన్సియర్ అడ్వైస్ సార్ ఇక షర్మిల గారు కూడా ఏపీలో అటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని గతంలో కూడా మనం డిస్కస్ చేస్తాం జాయిన్ అయిపోతున్నారు అని చెప్పేసి సో ఇప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీతో కలిసిపోతుంది అన్న ఒక వార్త కూడా వైరల్ అవుతుంది దానికి కారణం రీసెంట్గా మరి క్రిస్మస్కి ఒక కానుకగా లోకేష్ గారికి పంపించింది సో దీంతో వీళ్ళిద్దరు టచ్లోనే ఉన్నారు ఖచ్చితంగా టీడీపీ పార్టీతో షర్మిల గారు కలుస్తారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో తను జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకుంటుంది టీడీపీ పార్టీ అన్న వార్త కూడా వైరల్ అవుతుంది సార్ మీ ఒపీనియన్ అంటే ఈ విషయంలో షర్మిల అంత బ్లైండ్గా అయితే అడిగలిస్తుందని అనుకున్నాను ట్వీట్ చేయడం అనేది అంటే రాజకీయ పరంగా ట్వీట్ చేయడం ఒకటి సో షీస్ బిలాంగ్స్ టు క్రిస్టియన్ కాబట్టి సో క్రిస్మస్ను ఉద్దేశించేసి ఇతరులకు కూడా గ్రీటింగ్ చెప్పడం అనేది రెండు మూడోది వచ్చేసి ఒకవేళ కనుక రాజకీయాలల్లో మనపర భేదం ఉండదు మిత్రులు శాశ్వత శత్రువులు కూడా ఉండరు కాంగ్రెస్ టీడీపీ ఒకవేళ కలిసినట్టు అవుతే మరి కాంగ్రెస్ టీడీపీ షర్మితో కలిసినట్టయితే రేపు పవన్ కళ్యాణ్ని కాంగ్రెస్తో కలిసి పనిచేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పనిచేసి టీడీపీ పని పనిచేయాలంటే దానికి ఛాన్స్ ఉంది షర్మిలో ఒంటరిగా వచ్చేసి వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉంది కానీ కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అనేది కొంచెం ఇబ్బంది అది డైజెస్ట్ అయ్యేది కాదు అంటే ఇది కొంచెము వాస్తవానికి దూరంగా ఉంది కాంగ్రెస్ టీడీపీ కలిసి పనిచేయచ్చు తప్పలేదు షర్మిలా కాంగ్రెస్లో ఉంటాయి మళ్ళీ జనసేన కోసరి మార్గనే మారిపోతుంది అది జనసేన నిజంగా జీర్ణించుకొని ఉంటాడు చ మన పవన్ కళ్యాణ్ ఉండే తన ఉద్దేశం ఏంటంటే ప్రతిసారి కాంగ్రెస్ను టార్గెట్ చేస్తుంటాడు కొన్ని సందర్భం అంతకుముందు ప్రజారాజ్య పార్టీలో తను ఉన్నప్పుడు యువరాజ్యానికి అధినేతగా ఉన్నప్పుడు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పంచలు కూడా తీసి కొట్టాలి చేయాలనేది ఒక మాటలు మాట్లాడతా అది పెద్ద కాంట్రవర్సీ అయింది ఎప్పుడు కూడా కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నాడు కాబట్టి బీజేపీకి దగ్గరికి వెళ్తాడు మరి రేపు ఇవన్నీ చాలా సత్యదూరంగా ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నాట్ షూర్ ఇప్పుడే దీన్ని మనం ఏమి చెప్పలేము కొంత క్రమంలో కలుస్తూ ఉంటే సహజంగానే విషయం చెప్పిందేమో అని అనుకుంటున్నాను ఒకవేళ దాంట్లో రాజకీయాలు ఉన్నాయి అనుకుంటే ఇంకా కొంత ఇది అర్లీ ఇంకా వాళ్ళు తీసుకునే స్టెప్లను బట్టి మనం ఒక అంచనా వేయవచ్చు అంటే ఏపీ పాలిటిక్స్లోకి షర్మిల గారు ఒకవేళ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా అన్నకు అగనిస్ట్గానే వెళ్ళాలి అప్పుడు జగన్ గారికి ఇది ఒక పెద్ద దెబ్బగా షాక్గా కూడా అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ అప్పుడు ఈమె మాట్లాడే విధానాన్ని బట్టి తెలుస్తుంది ఈమె నిజంగా అన్నను గెలిపించడం కోసము అన్న పంపించిన బాణం లాగా ఉంటుందా లేకపోతే ప్రజలు పంపించిన బాణం లాగా ఉంటుందా అన్న విషయాన్ని ఈమె తీసుకునే నిర్ణయాలు మాట్లాడే మాటలు వ్యవహరించే తీరుని బట్టి చెప్పాలి ఇప్పుడు మాత్రం దాన్ని బట్టి ఏది చెప్పలేము సో అన్న జల్లలో అలా డౌట్ లేదు రాజకీయ శత్రువులు మిత్రులు అంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేము అన్నది నా పర్సనల్ ఫీలింగ్ అంటే ఆమె ఏపీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తే ఇక్కడ ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా జగన్ గారి చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ అంటే ఒక్కటి ఆదిత్య దీంట్లో ఎట్లుంటుందంటే ఏపీ పాలిటిక్స్లో ఆమె తీసుకునే నిర్ణయాన్ని బట్టి పోయి టీడీపీలో జైన్ కాదు నెంబర్ వన్ జనసేనలో పోసుకోకపోయి ఉండొచ్చు కాంగ్రెస్కు ఆమెకు ఛాన్సెస్ మోర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆమెను ఆహ్వానిస్తారు ఈమెకు కూడా చాలా ప్రయారిటీ ఉంటుంది కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ జనసేన కలిసి పనిచేస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఇది ఇంతకుముందు చెప్పింది కాంగ్రెస్ టీడీపీ కలిసి పనిచేయచ్చు కానీ మళ్ళీ టీడీపీ జనసేన కలవకపోతే మళ్ళీ కష్టం అవుతుంది కదా అంటే ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఇప్పుడే చెప్పలేము అనేది నేను చెప్పవలసికు అంటే మరి షర్మిల గారు రాజకీయ భవిష్యత్ ఏంటి సార్ చూసుకుంటే తెలంగాణలో పార్టీ పెట్టింది పోటీ కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది ఇప్పుడు మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతుందని ఒక ఊహాగానైతే వినిపిస్తున్నాయి మరి ఏంటి అసలు ఈ తన ప్లానింగ్స్ ఏంటి అసలు తన భవిష్యత్ ఏంటి రాజకీయ షర్మిలకి డిఫరెంట్గా రాజకీయంగా ఎదగాలి రాజకీయ కార్యాచరణ తీసుకోవాలి యుద్ధం లాగానే చేయాలనేది తన పర్సనల్గా ఉన్న ఫీలింగ్ అలా ఎవరికి ఇబ్బంది లేదు డిస్ప్యూట్ కూడా లేదు కానీ ఆ చేస్తున్న క్రమం లోపల ఎట్లా ఉంటుంది అనేది కావాలి అంటే తనకు ఇక్కడ తెలంగాణలో స్పేస్ లేకుండా ఉంది తెలంగాణలో ఒంటరిగా పో చేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు కాంగ్రెస్లో ఉంటే కేసీఆర్ దాన్ని చాలా భూతాదోలో చూపించేసి తనకు బెనిఫిట్ ఏదని చేసుకుంటారు కాబట్టి కాంగ్రెస్లోకి ఆమెను ఆహ్వానించలేక గౌరవంగానే కొంచెం దూరంగా పెట్టిండని చెప్పచ్చు షర్మిలకి గౌరవంగా దూరంగా పెట్టిండు ఇప్పుడు కాంగ్రెస్లోకి తెలంగాణ కాంగ్రెస్లోకి వచ్చినా పెద్ద లాస్ లేదు ఎందుకంటే ఆఫ్టర్ పోస్ట్ ఎలక్షన్ సో విన్నింగ్ కాబట్టి మరి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఆలోచనలు చేస్తే తప్ప చెప్పలేము సరిగ్గా మరి తెలంగాణలో తొందరలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి దీనికోసం బీఆర్ఎస్ పార్టీ సరి గట్టిగా కసరత్తులు చేస్తుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఏదైతే అసెంబ్లీలో జరిగిన మిస్టేక్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవకాశాలు ఇవ్వడం దాన్ని ఇక్కడ రిపీట్ చేయకుండా చేస్తుంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు మరి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మరి దీంట్లో బిఆర్ఎస్ కు తెలివి ఉంటే డెఫినెట్ గా కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి ఉన్న పదహారు కాన్సెన్సీలను కొత్త వాళ్ళని పెట్టుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుంది మళ్ళీ వీళ్ళనే పెట్టుకుంటే సేమ్ రిపీట్ అవుతుంది అనేది నా పర్సనల్ అడ్వైజ్ రైట్ పర్సన్స్ని వెతుక్కొని రైట్ పర్సన్స్ని చేసుకున్నట్టయితే బెటర్గా ఉంటుందన్నది నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే బీఆర్ఎస్ ఒకవేళ కలిసి పని చేయాలనుకుంటే ఎవరితో కలిసి పనిచేస్తుంది బీజేపీతో కలిసి పనిచేస్తుందా లేదా అనేది ఓ ప్రధానమైన ప్రశ్న ఒకవేళ బీజేపీతో కలిసి పని చేస్తే ప్రీవియస్లీ ఉన్న కవితది అంశము రేపు తెర మీదకి వచ్చేస్తే ఎట్లా డిఫైన్ చేసుకుంటారు అన్నది బీజేపీ ఇంకొక అంశం అంటే అది ఇవన్నీ రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంత గడ్డు కాలం ఉంటుంది అనేది వాస్తవము అంటే పది సంవత్సరాలు పాలన చేసేండ్లు చేయరాని తప్పలని చేసినలు సో ఇప్పుడు అనుభవించక తప్పదు సో ప్రజలు అయితే డిఫరెంట్గా ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ప్రధానమైన ప్రశ్న ఇవన్నీ అంశాలను రేపు రానున్న ఎలక్షన్లో ముందు మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది సార్ మరోవైపు ఒక ఐదు ఐదు ఆరుగురు ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు అటు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు ఎలక్షన్స్ ముందర జంప్ అయ్యే ఛాన్స్ ఉందన్న వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి సార్ దీనిపైన మీ అభిప్రాయం ఇలా డిఫరెంట్గా ఉంటుందండి ఎటు నుంచి అటు అటు నుంచి టూ కామన్ అధికారం ఎక్కువ ఉంటే అక్కడ పోతుంది ఉన్న దగ్గర చేపలు పోతున్నట్టుగా మల్లారెడ్డి సుధీర్ రెడ్డి సవితాయిందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు రెడ్డీలు అంతా వెళ్ళిపోతారు అనేది ఒక ఊహాగానాలు గుసగుసలు అయితే ప్రజల్లో వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రీవియస్లీ వీళ్ళు జంపైన బ్యాచ్ కదా వీళ్ళు ఒక దగ్గర ఉన్న టైపు ఏం కాదు కదా ఎక్కడ అధికారం ఉంటే అటు పరిగెత్తిన బ్యాచ్ ఇది సో ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటారా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న రేపు వాళ్ళకు ఉండే ఆస్లం కాపాడుకోవాలి అనేది అన్నప్పుడు ఏదో డ్రామా చేసుకుంటూ మళ్ళీ చేయడం జరగపోయిన వస్తుంది చేయడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం సో వెయిట్ అండ్ మరి అంటే ఇప్పుడైతే బీఆర్ఎస్కి ఎంపీ ఎలక్షన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ అసెంబ్లీలో తెలంగాణలో ప్రభుత్వం కోల్పోయింది ఇప్పుడు కూడా ఎంపీ స్థానాలు కోల్పోతే మాత్రం పెద్ద దెబ్బ ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు మరి ఇప్పుడు చూసుకుంటే బీజేపీకి ఉందా కాంగ్రెస్కి ఎడ్జుందా బీఆర్ఎస్ పార్టీకి ఉందా ఏది ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు ఎంపీ ఎలక్షన్లో డిఫరెంట్గా ఈ సరి బిఆర్ఎస్ బీఆర్ఎస్ కోలుకోలేదు దెబ్బనే కానీ అంత ఈజీగా నిర్ణయాలు తీసుకుంటానని అనుకోను కాంగ్రెస్ ఆడమర్చి ఉంటుందని కూడా అనుకోను సేమ్ టైం బీజేపీ ఎంత స్కోర్ చేస్తే అంత మంచిది అనేది వాళ్ళు కూడా అనుకుంటారు సో ఇప్పుడు త్రిముఖ పోటీ అనేది పార్లమెంట్ ఎలక్షన్లో కంపల్సరీగా అనిపిస్తూ ఉంటుంది కానీ అత్యధికంగా ఎవరికి వస్తుంది ఎమ్మెల్యే సీట్లు వచ్చినంత ఈజీగా గెలిచినంత ఈజీగా సో రేపు ఎంపీ ఎలక్షన్లో వస్తాయా అనేది ప్రధానమైన ప్రశ్న ఒకవేళ కనుక వీళ్ళు తీసుకునే నిర్ణయాలు సో ఇప్పుడు దూకుడు స్వభావంతో ఉన్న రేవంత్కి ఇంకా ప్రజల లోపల కనుక మంచి పేరు ఇంకా తెచ్చుకోగలిగితే ఇంకా ప్రజల్లో మమేకమే కలిసిపోయింది ఉంటే కాంగ్రెస్ అత్యధిక సీట్లు రావచ్చు సో లేదు ఏదైనా మార్పు చెందింది వంద రోజులలో కనుక ఇవన్నీ నెరవేర్చకపోతే కాంగ్రెస్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ దిశగా వంద రోజులలో ఆ గ్యారంటీలు నెరవేర్చే దిశగా రేవంత్ ఆ నిర్ణయాలు తీసుకున్నట్టయితే డిఫరెంట్గా కాంగ్రెస్